అర్థమవుతుందా, గట్టిగా మోకం పడతాడు, గట్టిగా జరుగుతుంది కుట్రలు. అది జరుగుతోందని తెలుసు కదా అతనికి, కొత్త ఉంది ఇవన్నీ, ఇందులో ఏ ఒక్కటి కొత్తది కాదు, అతనికి అంతా తెలిసిందే. దాన్ని ఎంతవరకు అతను చెప్తుంటే ఎక్కలేదు, ఇప్పుడు కళ్ళెదురుగుండా కనబడుతోంది. విక్టిమ్ పబ్లిక్ అయ్యారు, దానివల్ల బాధితులు పబ్లిక్ అయ్యారు. కాబట్టి ఇదిగో చూసారా, ఎన్నికలు సక్రమంగా జరగనీయకుండా అడ్డుపడుతున్నారు, మీ బిడ్డను లేకుండా చేస్తున్నారు, లేపేయాలని చూస్తున్నారు అనే పదానికి బదులు లేకుండా చేస్తున్నారు, తద్వారా మిమ్మల్ని మీకు పేద ప్రజలకు సంక్షేమం అందనీయకుండా చేస్తున్నారు, అందనీయకుండా చేస్తారు. వాళ్ళందరి నుంచి మీకు రక్షణ కావాలంటే మళ్ళీ నేనే రావాలి, వాళ్ళు మీకు ఇవ్వరు 10 వయసులు, ఇచ్చారా ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, ఇచ్చుంటే వాళ్ళకి వేయండి అని కూడా చెప్తున్నాడు కదా. కాబట్టి రూట్ అది. కూటమికి బిహైండ్ సపోర్ట్ కేంద్రం లేదంటే మోడీ బీజేపీ, ఆయన ఓపెన్ అవ్వలేకపోతున్నారు, ఆయన మాటల్లో అర్థం అదేనా? అంతే, నరేంద్ర మోడీ అంటే జగన్కి చంద్రబాబుకి ఉన్న తేడా ఏంటంటే, బాబు స్పాంటేనియస్ రియాక్షన్. ఇప్పుడు నరేంద్ర మోడీ అప్పుడు ఇక్కడ స్పీచ్ ఇచ్చారు ఆయన, ఇది సన్ కోసం, ఇది సన్ రైజింగ్ స్టేట్ అంటున్నారు కానీ వాళ్ళ సన్ గురించి ఇదంతా అన్నటువంటిది. వెంటనే జరిగిన మీటింగ్లో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు, నేను నా కొడుకంటే గొప్పోడు అనుకుంటా, నేను చంద్రబాబు లోకేష్ తండ్రి నేను గర్వంగా చెప్పు.